నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఒక్కసారి ఉల్కిపడింది। శివారు ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది। జాతీయ రహదారికి పక్కన ఓ ప్రైవేట్ లేఅవుట్ లో మహిళను గుర్తు తెలియని దుండగులు సజీవ దహనం చేశారు। విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ దేవరకొండ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు। ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ దేవరకొండ ప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడారు। కావలి వంటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంగగారిపాలెం చివారు ఇది హైవే కానుకొని ఉంది। ఇక్కడ ఒక మార్నింగ్ 8 కట్ల కళ్ళు గీసి అతను వచ్చాడు। ఇదంతా కళ్ళు చెట్లు, తాడి చెట్లు ఉన్నాయి। ఇక్కడ కళ్ళు గీస్తుంటారు, రోజు కళ్ళు తాగుతుంటారు। ఇక్కడ వచ్చి ఆ కళ్ళు గీసి ఆయన వచ్చి చూసేటప్పటికి బాడీ కాలుతా ఉంది। కాలుతా ఉంటే అతను వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలకి చెప్పాడు, అదే మా కల్గిసి దగ్గర ఆడామి శవం కాలిపోతుందని చెప్తే దాని మీద వాళ్ళ పిల్లలు పోలీసులకి హైవే మొబైల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, హైవే మొబైల్ వాళ్ళు వచ్చి చూసి లోకల్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల సిఐ గారు వచ్చారు। వచ్చి మేము అందరూ వచ్చి చూసాం। ఇప్పుడు ఇది 35 అట్లా ఉంటే అనుకుంటున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అమ్మాయికి, ఆమెకి ఎవరు ఎక్కడో చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పడేసి తగలబెట్టి ఉంటారని అనుకుంటున్నాం। ప్రస్తుతం ఇది మర్డర్ కేసుగానే నమోదు చేస్తున్నాం। ఇంకా పర్సన్ ఎవరు ఐడెంటిఫై కాలేదు, ఎవరు ఈమె ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది కూడా ముందు ఇన్వెస్టిగేషన్ చేస్తాం, చేసి ఆ బాడీని పిఎం చేపిస్తాం। పిఎం అయిన తర్వాత ఏంది, అసలు ఎక్కడైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అనేది అన్ని యాంగిల్స్ లో వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ట్రేస్ అవుట్ చేస్తాం। అసలు ఎవరు చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది ముందు ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి తప్పకుండా దీంట్లో సిఐ గారు, వన్ టౌన్ సిఐ గారు శ్రీనివాసరావు గారు దర్యాప్తు చేస్తారు, చేసి తప్పకుండా కేసును ఫైనలైజ్ చేస్తాం।